ఈ నవంబర్ మాసంలో పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు సింహరాశి వారికి మంచి చెడు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశి నుంచి రెండో ఇంట కేతువు నాలుగో ఇంట రవి బుద్ధుడు ఐదో ఇంట శుక్రుడు ఈ ఏడవ ఇంట శని భగవానుడు ఎనిమిదో ఇంట రాహువు పదో ఇంట గురువు పన్నెండో ఇంట కుచుడు వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి ఈ పదహారు నుంచి ముప్పై తారీఖు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి రవి ప్రభావము అలాగే శని ప్రభావము రాహు ప్రభావము కుజ ప్రభావము వెరసి ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావము చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి జాగ్రత్తలు పాటించండి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు అంటే ఈ యొక్క సంబంధించినటువంటి పదిహేను రోజుల పాటు సమస్యలుగా ఉంటాయంటే అదృష్టం ఏంటంటే ఈ పదిహేను రోజుల్లో తొమ్మిది రోజులు శుభ దినాలుగా చెప్పవచ్చు కేవలం ఆరు దినాలు మాత్రమే ఈ యొక్క రవి శని రాహు కుజగ్రహాల ప్రభావం చేత పీడింపబడతారు ఈ ఆరు రోజులు చాడండి మనిషి ఇబ్బందికర పరిస్థితిలో ఉండడానికి కాబట్టి ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కనుక పొందినట్లయితే మంచి జరుగుతుంది ఇక గమనించాల్సినటువంటి అంశం ఏంటనంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించండి బదిలీలకు సంబంధించిన ప్రయత్నాలు కష్టతరంతో పూర్తి అవుతాయి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త సంయమనం పాటించండి మంచి జరుగుతుంది ఇక ప్రభుత్వ కాంట్రాక్టులకి ఆశించిన మేర డబ్బులు రికవరీ కాకపోవడం కాస్త ఇబ్బందిగా మారుతుంది ఇక అన్నిటికంటే భాగస్వాములు లేదా జీవిత భాగస్వాముల మధ్య కొంత అవగాహన లోపం సర్దుబాటు కావడానికి కొంత టైం పడుతుంది అవగాహన లోపాలు అనేవి ఉంటాయి ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా ఆ పనులల్లో మీకు సజావుగా సాగకుండా అవరోధాలు కలుగుతూ ఉండడం మనశ్శాంతి లేకపోవడం అనేటువంటిదే ఎక్కువగా గోచరం అవుతుంది ఇక గమనించుకున్నట్లయితే వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కగా వివాహం జరిగి తీరుతుంది మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది తద్వారా మీరు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారని చెప్పవచ్చు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఏజెంట్లు అలాగే రైతులు అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవాళ్ళు మైనింగ్ వ్యా వ్యాపారస్తులు మైనింగ్ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా లాయర్లు ఈ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి ఎక్కువగా అత్యాశకు పోయి మీరు భంగపాటు కాక తప్పదు కాబట్టి అత్యాశకు లోను కాకండి ఎక్కువగా ఊహించుకోకండి మీకు మీరే ఎందుకంటే అతి ఆత్మవిశ్వాసం కొంత చేటు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక ఈ చెప్పబడినటువంటి మైనింగు లాయర్సు అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్స్ రంగంలో ఉన్నవారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నూతన పనులు చేయడానికి శ్రీకారం చుట్టకండి వ్యాపార విస్తరణకి సరైన సమయం కాదు ఉద్యోగ మార్పుకి కూడా సరైన సమయం కాదు అని ఈ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగ మార్పుకి సరైన సమయం కాదనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి ఇక ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎడ్యుకేషనల్ బిజినెస్లో జ్యువెలరీ రంగంలో రెస్టారెంట్ అండ్ హోటల్ బిజినెస్లో అలాగే ఈ సంబంధించినటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్లో అలాగే జనరల్ స్టోర్స్ సూపర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి ఫలితాలు గోచరం అవుతాయి ఈ చెప్పినటువంటి రంగంలో వ్యాపార విస్తరణకి లేదా నూతన బ్రాంచులు ఏర్పాటు చేయడానికి అనుకూలమైనటువంటి సమయముగా చెప్పవచ్చు ఇక విదేశీ యానము విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను కాస్త ఇబ్బందులతో పూర్తి అవుతాయి అనుకున్న మేర సమయానికి అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం లభించక కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి వారసత్వంగా సంబంధించినటువంటి ఏదైతే ఆస్తి వివాదాలు ఉంటాయో అవి మళ్ళీ పోస్ట్ పోన్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు క్లియరెన్స్ కాకుండా పోస్ట్ పోన్మెంట్ అయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మంచి రోజులు ఉన్నాయి కానీ గ్రహాల యొక్క అనుగ్రహం లేదు కాబట్టి గ్రహ అనుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ పదిహేనో తారీఖు రోజున త్రిపురాసులు పరమేశ్వరుడు సంహరించిన క్షేత్రం త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభమిదున కర్కాడక సింహత్తుల వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు పరిహెడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే ఈ కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున ఆఖరి కార్తీక సోమవారం మరియు పితృనక్షత్రం ఉత్తర నక్షత్రం కలిసి ఉన్నటువంటి కారణం చేత తండ్రి వైపు ఆరుతరాలు తల్లివైపు మూడు ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే అది పితృదోషంగా చెప్పబడి ఉంటుంది ఈ పితృదోష ప్రభావం వలన అనుకున్నటువంటి పనులు ఏవి పూర్తి కావు పిల్లలకు పెళ్లిళ్ళు సంతానం కలగదు ప్రతీదీ నిరాశాజనకంగా ఉంటుంది అన్ని అవకాశాలు నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఇటువంటి సమస్యల పరిహారార్థమై నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున పితృదోష నివారణ పూజలు హోమాలు జరిపించడం జరుగుతుంది వాటి వివరాలు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ప్రధానంగా అనగా ఏ ఏ రోజుల్లో ఖర్చులు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఉంటుంది మానసిక స్థితిగతులు ఎట్లా ఉంటాయని క్లుప్తంగా తెలుసుకుందాం అండి ఇక పదహారు పదిహేడు తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి ప్రధానంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మీకు మంచి జరుగుతుంది పెద్దల సహాయ సహకారాలతో మీ యొక్క పనులు పూర్తి చేసుకుంటారు ఉద్యోగార్థులకి ఆశాజనకంగా ఉంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది దేవాలయ దర్శనం చేస్తారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఈ సింహరాశిలో జన్మించిన అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వ్యాపారస్తులకి వృత్తులకి ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా శుభములు కలుగుతాయి అనగా అంతా ఆశాజనకంగా ఉంటుంది లాభసాటిగా కూడా ఉంటుందని చెప్పవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఉద్రేకానికి గురవుతారని చెప్పవచ్చు అనగా ముఖ్యంగా ఏ పని చేసినా మిమ్మల్ని ఉద్రేకపరిచే విధంగానే సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో గనక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు ప్రశాంతకరంగా ఉంటారు అలాగే బంధుమిత్రులతో చక్కగా ఆనందంగా గడుపుతారు బాధ్యతాయుతంగా ఉంటారు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మానసిక చంచలత్వం ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సరిగ్గా మాట్లాడకపోవడం బిహేవ్ చేయకపోవడం తద్వారా వాళ్ళ అసహనానికి గురవుతారని చెప్పవచ్చు ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో రాని బాకీలు వసూలవుతాయి ముఖ్యంగా మీ అవసరాలకి తగ్గట్టుగా ఖర్చులకి తగ్గట్టుగా ధనము చేకూరుతుంది అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీరు పొందుతారు నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది ఇక ముప్పయో తారీఖు రోజున ముఖ్యంగా గృహోపకరణాలకి వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ధనముని నష్టపోతారు అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఏ తర్వాత చెప్పు వచ్చేది ఏమిటంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మరియు ముప్పై తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి సంయమనం పాటించండి ఖర్చులను తగ్గించుకోండి లేదా వాయిదా వేసుకోండి మరింత ఆశాజనకంగా ఆనందంగా ఉంటాడని చెప్పొచ్చు ఇట్టి సింహరాశిలో జన్మించినటువంటి వారు మీకు జా గోచారీత కలిగే సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కాలభైరవాష్టక పారాయణము మరియు చంద్రశేఖరాష్టక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి ఆనందంగా ఉంటాడని చెప్పొచ్చు ఇప్పుడు చెప్పినటువంటి శుభ అశుభాలకి భిన్నంగా మీ యొక్క జీవితం ఉన్నది అంటే మీ యొక్క జన్మ జన్మజాతకరీత్యా నడిచేటువంటి గ్రహాల స్థితిగతుల ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి పండితులని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైన జీవితాల జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు